వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రతిరోజు సచివాలయాల్లో జరిగే స్పందన కార్యక్రమం సేవలను అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ రవిబాబు విజ్ఞప్తి చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ రవిబాబు అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి వాటిని పరిష్కరించడం జరుగుతుందని రవిబాబు వెల్లడించారు. స్పందన కార్యక్రమంపై అర్జీదారులు అవగాహన కల్పించుకుని వారి యొక్క సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవాలని, అదేవిధంగా వార్డు సచివాలయాల్లో ప్రతిరోజు 3 నుండి 5 గంటల వరకు జరిగే స్పందన కార్యక్రమం సేవలను సద్వినియోగం చేసుకోవాలని రవిబాబు సూచించారు. నలుగురు అర్జీదారులు తీసుకురావడం జరిగింది. కొంత ఒక 10 మంది దాకా వాళ్ళకి రేషన్ కార్డు ల్యాండ్ ఎక్కువ ఉందని, రేషన్ కార్డులో డిలీషన్ వాళ్ళు బతకలేరు అని చనిపోయినని, ఇట్లాంటి ఒక 10 మంది దాకా వచ్చారు. వాళ్ళకి ఆ సచివాలయాల్లో ఎవరి ద్వారా జరుగుద్దో ఆ విఆర్ వాళ్ళకి లేదా వాలంటీర్తో మాట్లాడి వాళ్ళకి పరిష్కారం చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు వచ్చినటువంటి అర్జీలు కూడా త్వరితగతిన మన విఆర్ మన వాళ్ళ సంబంధిత అధికారులకు పంపించి వాళ్ళ సర్వే అయితే సర్వేకి ల్యాండ్ పాస్బుక్లు ఏదైనా ఇమిటేషన్ ప్రాబ్లం అయితే అవన్నీ కూడా ఇవ్వాల్సింది. కొంత అడంగలు కరెక్షన్స్కి లేకపోవడం వల్ల కొంతమంది తండ్రి పేర్లు లేకపోతే అలాంటి చిన్న చిన్న కరెక్షన్స్కి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా మేము పై అధికారులకి టెక్నికల్గా ప్రాబ్లం అయితే ఇంకా ఇవ్వలేదని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు వస్తున్నాగానే కూడా వాళ్ళకి చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మీ స్పందన కార్యక్రమాన్ని చక్కగా ఉపయోగించుకుంటే మీకు తిరిగే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మిగతా రోజుల్లో అంటే ప్రతి సోమవారము ప్రతిరోజు సచివాలయంలో 3 గంటల నుంచి 5 గంటల దాకా స్పందన కార్యక్రమం సచివాలయంలో జరుగుతుంది. దీన్ని మీరు విరివిగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మీరు ఏ రోజు అంటే ఏ రోజు అంటే మీకు పనులు ఉంటాయి, మాకు వేరే వేరే ఫైల్స్ రాసుకోవడం ఎన్ని ఫైల్స్ పైన ఉంటుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలపై పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పట్టణ జనసేన ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు రాష్ట్రంలో మతాల మధ్య కులాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని మరియు జనసేన పార్టీ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని, దీనిపై జనసేన క్రియాశీలక నాయకులు మంచాల రామకృష్ణ సుదర్శనులు పోసానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి దంతాల కిరణ్ కుమార్, రాజంశెట్టి సుబ్బారావు, కె నాగప్రవీణ్, బి నరేంద్ర, బి సాయి కృష్ణ, ఎం చందు, కె గణేష్, షేక్ భాష, షేక్ కాళేష తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత పైన పోసాని కృష్ణమురళి గారు చేసిన వ్యాఖ్యల్ని తెనాలి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. పోసాని కృష్ణమురళి గారు మీరు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా, ఆడవారు చాలా నీచంగా మీ గురించి మాట్లాడుకునే పరిస్థితి కలుగు చేసుకున్నారు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడి సమాజంలో ఒక దుష్టుడులాగా దుతరాష్ట్రుడులాగా సూచించే పరిస్థితి వచ్చింది. ఒకసారి తెలుసుకొని 27/9/21 మరియు అలాగే 28/9/21 తేదీన సినీ నటుడు పోసాని కృష్ణమురళి గారు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం, అలాగే మరి జనసేన పార్టీ కార్యకర్తలు మరి నాయకులపై అలాగే మహిళలపై కూడా ఆయన దుర్మార్గంగా మాట్లాడటం, మరి అది పైపెచ్చు 2 రోజులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో మరి కార్యకర్తలు నాయకులు మహిళలపై అవాకులు చవాకులు పేలటాన్ని పట్ల మరి తెనాలి జనసేన పార్టీ తరఫున ఈరోజు పోసాని కృష్ణమురళిపై మరి తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళా ఉద్యోగులను సత్కరించడం జరిగిందని డిప్యూటీ DM & HO నరసింహనాయక్ తెలిపారు. కొత్తపేటలోని డిప్యూటీ DM & HO కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సేవలు అందించిన ఆశా వర్కర్లను, ANMను, భట్టిప్రోలకు చెందిన మెడికల్ ఆఫీసర్ను బెస్ట్ మెడికల్ ఆఫీసర్గా ఎంపిక చేసి సన్మానించడం జరిగిందని డిప్యూటీ DM & HO నరసింహనాయక్ తెలిపారు. ప్రతి పిహెచ్సి వైజు ఒక ఆశాని, ఒక ANMని బెస్ట్గా పనిచేసిన వాళ్ళని ఇక్కడ పిలిచి వాళ్ళని సన్మానించడం జరిగింది. అలానే బెస్ట్ మెడికల్ ఆఫీసర్గా మనకి తెనాలి డివిజన్ లెవెల్లో భట్టిప్రోలు మెడికల్ ఆఫీసర్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మేడం గారు డెలివరీస్ చేస్తారు చక్కగా, అలానే ట్యూబెక్టమీస్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారు పిహెచ్సిలో. సో డాక్టర్ సీతాకుమారి గారు భట్టిప్రోలు మెడికల్ ఆఫీసర్ని బెస్ట్ మెడికల్ ఆఫీసర్గా తెనాలి డివిజన్ సెలెక్ట్ చేసి మేడం గారిని గౌరవించడం జరిగింది.
జేడీసీసీ బ్యాంకు ద్వారా రుణాలు పొందిన మహిళలు సత్వరం ఇళ్లు నిర్మించుకోవాలని శాసనసభ్యులు అన్నబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక మల్లిపాడు గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత మరియు గుంటూరు జిల్లా సహకార బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకి రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీపీ చెన్నబోయిన శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో శాసనసభ్యులు శివకుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మహిళలకు ఎన్నో రకాలుగా మేలు చేశారని, ప్రతి పథకం మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేలా కృషి చేశారని అన్నారు. ఆసరా సొమ్ము, బ్యాంకు రుణాలను ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టుకోవడానికి ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీ అకౌంట్ లో ఫస్ట్ ఫేజ్ పడింది, ఇప్పుడు రెండో ఫేజ్ పడింది. ఇంత కూడా మీకు తెలుసు, అప్పుడు పడలేదు. ఈ రెండు మీకు తెలుసు. మీకు గతంలో ఇదే ప్రదేశంలో నేను వచ్చా రోజు చెప్పించాను, ఇప్పుడు ఇస్తా ఉన్నా. అప్పుడు జీడిఎస్ఎం మేనేజర్ గారు ఆ రోజు మన అందరికీ స్పష్టంగా చెప్పారు, రేపు ఈ గ్రామానికి సంబంధించి సుమారు 1 కోటి రూపాయలని ఇస్తామని ఈరోజు ఆ మాట నిలబెట్టుకొని 1 కోటి 20 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేసినందుకు చైర్మన్ లాకులో రామ్ గారిని, అలాగే జిఎం గారిని, మేనేజర్ గారిని అందరినీ అభినందిస్తామని తరపున. ఫస్ట్ ఫేజ్లో మాకు 17,000 ఇల్లు వచ్చింది. ఆ 17,000 ఇల్లు నిర్మాణం కూడా చేస్తాం. కోర్టులో ఎవరో ఏదో వేశారని మీరెవరో ఇదో మాకండి, అది క్షుద్ర రాజకీయం. అది కూడా తీస్తున్న మొత్తం వాస్తవాలు అందరికి కూడా తెలియజేస్తాను. ఎలా చేశారు, ఎవరు చేశారు, ఏంటి అనేది కూడా తొందరలోనే, అంటే తొందరలోనే ప్రజలందరూ కూడా తెలిసి. సో తప్పకుండా సంఘంలో ఉన్న సభ్యులు ఎవరైతే నివాస స్థలం వచ్చిందో వాళ్ళందరూ గృహ నిర్మాణం కోసం కూడా ఈ లోన్లో కొంత అమౌంట్ని మీరు విడుదల చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకు. అనంతరం మహిళలకు ఆసరా చెక్కులను బ్యాంకు అధికారులు, రుణాల చెక్కులను శాసనసభ్యుల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో జేడీసీసీ బ్యాంకు జనరల్ మేనేజర్ పిన్నిక శేషుభానురావు, మండల జెడ్పీటీసీ ఉమా ప్రణతి, జేడీసీసీ బ్యాంకు మేనేజర్ వరలక్ష్మి, శ్రీనిధి మేనేజర్ రాజ్ కుమార్, వైస్ చైర్మన్ మాలేపాటి హరి, సర్పంచ్ భారతీదేవి, ఎంపీటీసీ రత్నకుమారి, శానంపుడి రఘురామరెడ్డి, పినపాటి నిరంజన్, అనిల్, పి గంగయ్య, వైఎస్ఆర్ క్రాంతిపథం సభ్యులు, డ్వాక్రా సంఘ మహిళలు పాల్గొన్నారు. అంటే మీ కుటుంబంలో ఏదైతే ఈ రకాల సంక్షేమ నవరత్నాలకు పథకాలు ఇస్తున్నారో అన్ని రకాలుగా ఉపయోగించుకొని మీ కుటుంబాన్ని ఒక మంచి భవిష్యత్తుకి దారిలో వేసుకొచ్చారని చెప్పి మీకు చెప్పవచ్చు. మనకి ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద ఇచ్చాం, అదే అమ్మఒడి కార్యక్రమము పిల్లలకి ఇవ్వడం జరిగింది, మీ పేరు మీద ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రతి సంక్షేమాన్ని కూడా మహిళలకు ఇస్తే మహిళలకి ఆ ఇంటి రాణిలాగా చూసి వాటిని మనం ఏదైతే మీ స్వయం సాధించుకోవచ్చో అప్పుడే మీకు మీ కుటుంబంలో ఒక వెలుగు అనేది రావడం జరుగుతుంది. మిగతా బ్యాంకులతో పోల్చుకుంటే అతి తక్కువ వడ్డీ రేటు కేవలం 9%, అంటే 30% వడ్డీకే మరి జీడీసీసీ బ్యాంకు మహిళా గ్రూపులకి రుణాలు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ విధమైన ప్రాసెసింగ్ ఛార్జీలు కానీ ఇతర అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కానీ లేకుండా ఈ రుణాలని అందజేయడం జరుగుతుంది. ఇంకా గ్రూపుల్లోని మహిళలకు వారికి ఇచ్చే గ్రూపు రుణాలతో అదనంగా 50,000 రూపాయల వరకు వ్యక్తిగత రుణాలను కూడా ఇతర బ్యాంకుల్లో లేని విధంగా మంజూరు చేయడం జరుగుతుంది. సిటీ న్యూస్లో చిన్న విరామం.